Hi friends, welcome to Meethi Kitchen. ఈ రోజు మీతి కిచెన్ లో ఎగ్ అండ్ ఓవెన్ యూస్ చేయకుండా రవ్వ కేక్ ని చూపిస్తున్నాను. ఈ రవ్వ కేక్ సాఫ్ట్ గా స్పాంజీ గా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అయి చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ రవ్వ కేక్. ముందుగా ఒక మిక్సర్ జార్ లో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వ పొడిని ఒక బౌల్ లోకి వేస్తున్నాను. అలానే ఇందులోకి ఒక కప్పు పంచదార పొడి, పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని కాని బటర్ ని కాని వేసుకోండి. సగం కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని వేస్తున్నాను. వేస్తే చాలా బాగుంటుందండి. ముప్పావు కప్పు పాలు, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బిస్కట్తో కానీ లేదా ఒక స్పూన్తో కానీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక లిడ్ పెట్టుకొని 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక గిన్నెలోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని పెడుతున్నాను. బటర్ పేపర్ లేకపోతే మైదా పిండినైనా వేసుకోవచ్చండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది కాస్త చిక్కబడిందండి. ఇప్పుడు ఒక జల్లడని పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పును వేసుకొని జల్లించండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీ, కాజు, బాదంని వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ మైదాని వేసుకొని కట్టన్ ఫోల్ మెత్తల్లో మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కేక్ ప్యాన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. కేక్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొన్ని టూటీ ఫ్రూటీని వేసుకున్నాను. కేక్ని బేక్ చేయడానికి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి ఒక స్టాండ్ని పెడుతున్నాను. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్నైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత కేక్ ప్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని 30-35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. ఒక 30-35 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ చక్కగా బేక్ అయిందండి. మీకు ఇంకా కొంచెం తడిగా అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ బేక్ చేయండి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారాక ఇలా నైఫ్తో లూజ్ చేస్తే కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. ఇప్పుడు నైఫ్తో పీసెస్లా కట్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్లెస్ రవ్వ కేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.